క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ డైమెన్షన్ డిఫరెంట్ టైప్ ఫస్ట్ ఏదో ఒక అరగేజ్ లాగా ఒక టీజింగ్ ఉమెన్ లాగా ఉండి తర్వాత ఆ ఫీల్ లో ఎంతైనా మదర్ కదా ప్రెగ్నెంట్ లేడీ మదర్ ఆల్సో ఇది అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్న అమ్మాయిలు అందరూ ఒక చోట ఒక ఈవా అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉండడంతో పాటు సగం ఐ థింక్ సగం ఉమెన్కి ఐడియా కూడా లేదు అసలు ప్రెగ్నెన్సీ ఏంటి సరోగసీ ఏంటి అసలు పీపుల్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ అది మనీ ఉండొచ్చు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ హోమ్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు సో తెలియని వాళ్ళు కూడా అసలు మదర్ అన్ని ఏంటి అనేది తెలుసుకుంటారు ఇలా ఎక్స్పీరియన్స్ అవుతే నేను అవుట్లే అంటే ఎవ్రీ టైమ్ ఇది ఇప్పుడే కాదు ఏ ఫిలింలో అయినా ఏ యాక్టర్తో అయినా ముందు డిస్కస్ చేసుకోం ఎవరు నేనైతే చేసుకోను ఐ నో మై లైన్స్ ది అదర్ యాక్టర్ నో దేర్ లైన్స్ వాళ్ళు వచ్చి ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే ఇఫ్ ఇట్ కెన్ బి వర్క్డ్ అవుట్ విల్ వర్క్అవుట్ టుగెదర్ లేదు లేదు ఐ వాంట్ డూ ఇట్ ఇన్ మై వే అంటే అలా చేస్తాను సో ఇట్ వాస్ ఆల్వేస్ మ్యూచువల్ విత్ హర్ ఆల్సో బికాస్ మేము సీతమ్మ మార్కెట్లో కూడా చేసాం కాబట్టి ఒక వైబ్ ఉండే సో ఇట్ వాస్ ఈవెన్ మోర్ ఈజీ అన్నమాట